అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని ఎప్పుడూ ఆ బాగుంటుందని ప్రార్థిస్తుంటాను. ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది ఒక రిక్వెస్ట్ వీడియో అండి. ఉద్యోగం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరైన ఉద్యోగం రావట్లేదు, ఈ విషయంలో చాలా వరకు బాధపడుతున్నాము. అలానే పిల్లల చదువుల విషయంలో ఏదైనా ఒక మంచి పూజా విధానం ఉంటే కనుక చెప్పండి అని అన్నారు. ఆ రిక్వెస్ట్ తీసుకొని మీతో షేర్ చేసుకుంటున్నాను. దాంతో పాటుకుని ఉద్యోగం కానీ లేదా మన చదువుకు తగ్గ ఒక మంచి ఉద్యోగం రావాలంటే ఒక మంత్రం కూడా ఉంది, అది కూడా చెప్తాను. సబ్స్క్రైబర్స్ అడిగినవన్నీ కూడా తీసుకుని ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూడండి, ఎండ్ వరకు చూసి చక్కగా పూజ చేసుకోండి. వీడియో పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ ఇవ్వండి. ఏదైనా డౌట్స్ వస్తే అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నచ్చితే కనుక ఈ వీడియో ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి. అలానే సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా చూస్తుంటే మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని అలానే నోటిఫికేషన్ బెల్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. ముందైతే మనం వీడియో విషయంకి వెళ్దాము. ఉద్యోగ విషయంలో మేము ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరైన ఉద్యోగం రావటం లేదు, పిల్లల చదువుల విషయంలో చాలా వెనుకబడిపోతున్నారు, ఎంత చదివినా పిల్లలకు గుర్తుండటం లేదు, చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళ నాలెడ్జీ కాస్త తక్కువగా ఉంది, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ సరస్వతీదేవికి తప్పకుండా పూజించుకోవాలి. అలానే ఈ పూజను ఎన్నిసార్లు చేయాలనేది కూడా చెప్తాను. ఈ పూజను మనం పంచమి తిథి రోజున స్టార్ట్ చేసుకోవాలి. ఉదయాన్నే మీరు లేచి మీ పిల్లల్ని కూడా చక్కగా లేపి మీరు ఉద్యోగం కోసం అని అనుకుంటే కనుక మీరు ఓనుగా చేసుకోవచ్చు. పిల్లల భవిష్యత్తు కోసం, పిల్లల చదువుల విషయం అనుకోండి, మీ పిల్లలతో పాటు మీరు చక్కగా ఉదయాన్నే లేచి వారికి స్నానాది కార్యక్రమాలన్నీ కూడా చేసేసి మీరు చక్కగా స్నానం చేసి పంచమి తిథి రోజున ఉదయం పూజ చేసుకోవాలి. చిన్నపిల్లలు అనుకోండి, మరి ఉదయాన్నే లేచి పూజ చేయడం కష్టమైన పనే కాబట్టి కనీసం ఈ పూజ 8 గంటలలోగా చేయడానికి ప్రయత్నించండి. అలా మీరు మీ పిల్లలు చక్కగా స్నానాది కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత ముందుగా ఇల్లు వాకిలు అంతా శుభ్రం చేసేసుకొని ఇక్కడ సరస్వతీదేవికి పూజ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళు మీరు అంటే మీ పిల్లలు మీరు చక్కగా తెలుపు రంగు బట్టలు కట్టుకోవాలి. అలా మీ పిల్లలకు తెలుపు రంగు బట్టలు కట్టి చక్కగా వాళ్ళకి గంధం పెట్టి కుంకుమ పెట్టి పిల్లలను పూజకి రెడీ చేసి ఉంచండి. స్పెషల్గా అమ్మవారిని మరింతగా ఆకర్షింప చేసుకోవడానికి, అమ్మవారి కరుణ మీ మీద చూపించడానికి ఒక దీపారాధన కూడా నేను చెప్పబోతున్నాను ఇక్కడ. అది కూడా ముందైతే మీరు తెల్లటి పూలను తెచ్చిపెట్టుకోండి. అమ్మవారి పూజలో తప్పకుండా తెల్లటి పూలని ఉపయోగించాలి. ఏ రకం పూలైనా పర్వాలేదు, తెల్లటి పూలు మాత్రం కంపల్సరీ కావాలి. ఆ తల్లిని పూజించిన వారికి అన్ని రకాల ఆటంకాలు కానీ, విద్యాపరంగా ఉన్న ఆటంకాలు కానీ అన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ముందుగా ఈ పూజను చక్కగా మీ పూజా మందిరంలోనే చేసుకోవచ్చు. దానికనే అమ్మవారి చిత్రపటం ఉంటే కనుక చక్కగా తీసుకోండి. ముందుగా మీరు పూజ చేసే ప్లేస్ అంతా కూడా శుద్ధి చేసేసుకొని ఒక పీటను పెట్టి ఆ పీటపై తెలుపు రంగు వస్త్రం కానీ లేదా గులాబీ రంగు వస్త్రం కానీ వేయండి. రెడ్ కలర్ క్లాత్స్ అలాంటివి ఉంటాయి కదండి, వాటిని యూజ్ చేయకండి. మీ దగ్గర ఉంటే కనుక తెలుపు రంగు కానీ కనీసం గులాబీ రంగు క్లాత్ కానీ వేసి అమ్మవారి పటం ఉంటే కనుక పెట్టండి. పడడానికి కూడా చక్కగా గంధం కుంకుమ పెట్టండి. లేదంటే విగ్రహం ఉందనుకోండి అమ్మవారిది, చక్కగా అమ్మవారి విగ్రహం అక్కడే పెట్టుకొని మనం పంచామృతాలతో అభిషేకం చేసుకుంటే చాలా బాగుంటుంది. విగ్రహం ఉంటే కనుక పెట్టండి, లేదంటే ఫోటో ఉన్నా కానీ పెట్టుకోవచ్చు. ఫోటో కూడా మాకు అవైలబుల్గా లేదు అంటే కనుక తమలపాకులో కాస్త పసుపు ముద్దను తయారు చేసి సరస్వతీదేవి అమ్మవారిగా భావించుకుని పూజ చేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది మీ పిల్లల చదువు కోసం, అలానే మీరు ఒక జాబ్ కోసం చేసుకుంటున్నారు కాబట్టి చిన్నపాటి ఫొటోస్ అయినా దొరుకుతాయండి మనకి పూజా షాప్స్లో. కాస్త తెచ్చుకొని పూజ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక ఏ పూజలోనైనా సరే వినాయకుడికి ప్రథమ పూజ చేయాలి కాబట్టి వినాయకుడికి ముందుగా పూజ చేసుకోండి. దాంతోపాటుగానే సరస్వతీదేవి అమ్మవారికి కూడా పూజ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. సరస్వతీదేవికి పూజ చేసుకున్నా కానీ మన పిల్లలకు మంచి చదువు ఇచ్చే అవకాశం కూడా ఆయన కూడా కల్పిస్తాడు కాబట్టి మీ పిల్లల చేత ఆయన నామాన్ని ఓం గం గణపతి నమః అనే మంత్రాన్ని చదివించడానికి చూడండి. చిన్నపిల్లలు అనుకోండి, మీరే ఓం గం గణపతి నమః అంటూ మీ పిల్లల చేత నమః అని మనం చెప్పండి. అలా మీరు వినాయకుడి పూజ అదంతా కూడా అయిపోయిన తర్వాత సరస్వతీదేవికి ఇక్కడ పూజ చేసుకోవాలి. ఇక అమ్మవారి ముందు చదువుకునే పిల్లల పెన్నులు కానీ బుక్స్ను కానీ అమ్మవారి ముందు పెట్టి పూజను ప్రారంభించండి. జాబ్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు మీలో ఎవరైనా ఉంటే కనుక మీ సర్టిఫికెట్స్ ఉంటాయి కదండి, వాటిని అమ్మవారి ముందు పెట్టండి. ఇక పిల్లల బుక్స్ కానీ పెన్సిల్స్ కానీ వాటిని పెట్టేటప్పుడు కాస్త గంధం కుంకుమ పెట్టి అమ్మవారి ముందు పెట్టండి. మరి చిన్నపిల్లలు అనుకోండి, మీ పిల్లల్ని అంటే ఒళ్ళోనే మీ హస్బెండ్ కూర్చోబెట్టించుకోమని చెప్పండి. ఇక మీరు పూజ చేయడానికి ప్రయత్నించండి, ఎందుకంటే పక్కన కూర్చున్నాగానే పిల్లలు సరిగా కూర్చోరు కదా. అలాగే పిల్లలకి ఈ పూజ ఎందుకు చేస్తున్నాము, అలానే దేవుడు అంటే ఏంటి, కొన్ని కొన్ని మన సంస్కృతి అలవాట్లు కూడా మన పిల్లలకు చెబుతూ ఉండాలండి. ఇక దేవుడు పూజలు పిల్లలకు కూడా కాస్త అలవాటు చేస్తూ ఉండండి.
ఇక ఇక్కడ పూజలో మనం చదువుతూ పూజ చేయడం కంటే కూడా పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకోమని చెప్పి కాస్త మీరు చేస్తే కనుక బాగుంటుంది. పెద్ద పిల్లలను కూడా కాస్త పక్కనే చక్కగా కూర్చుంటారు, వాళ్ళు కూడా మీతో పాటే పూజ చేసేస్తారు. వాళ్ళ చిన్న చేతులతో వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారో అంత చేయించండి. ఇక మిగతావన్నీ కూడా మీరు హెల్ప్ చేస్తూ ఉండండి. మనం ఇది అని చెప్తుంటే వాళ్ళు ఇక చేసేస్తూ ఉంటారు. ఇక మీరు మీ ఉద్యోగం విషయంలో కాస్త మీరు పెద్దవాళ్ళు అయి ఉంటారు కాబట్టి ఉద్యోగ విషయంలో ఎవరైతే మీరు ఎలాంటి ఉద్యోగం కావాలని మీ మనసులో ఒక కోరిక అనేది ఉందో ఆ కోరిక అమ్మవారి ఎదురుగా బలంగా చెప్పుకోండి. ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే ఉద్యోగం కోసం చక్కగా ఇందాక చెప్పుకున్నట్లుగా మీరు కూడా చక్కగా స్నానాది కార్యక్రమాలు అన్నీ కూడా చేసేసుకుని తెల్లని బట్టలు కట్టుకుని కుంకుమ పెట్టుకుని పూజ చేయండి. ఇక ఇక్కడ నార్మల్గా ఒక రెండు కుందులు పెట్టుకొని ఒక రెండేసి ఒత్తులు వేసుకొని దీపారతం చేసుకోవాలి. మీ దగ్గర హంస కుందులు ఉంటే వాటినైనా పెట్టి చేసుకుంటే బాగుంటుంది. అలానే సరస్వతీదేవి అమ్మవారి దగ్గర తొందరగా మీ కోరిక పొందడానికి ఒక దీపారాధన గురించి కూడా చెప్తాను అన్నాను కదా, ఆ విషయానికి వస్తున్నానండి. జాబ్ కోసం, పిల్లల చదువులు, వారి భవిష్యత్తు కోసం చేస్తున్నారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక ప్లేట్ తీసుకోండి, స్టీల్ కాకుండా ఒక ప్లేట్ తీసుకోండి. వాటికి చక్కగా పసుపు కుంకాలు పెట్టేసి ఉంచుకోండి. తర్వాత మీరు ఒక రెండు ప్రమిదలు తీసుకోండి. ఇక్కడ ప్రమిదలే తీసుకోవాలి, వేరే ఆప్షన్ లేదండి, ప్రమిదలే తీసుకోండి. వాటిని ముందు రోజు చక్కగా క్లీన్ చేసి ఉంచుకోండి. వాడినవైనా పర్వాలేదు, మరీ జిడ్డు పట్టి మరీ ఇదిగా ఉంటాయి కదండి, అలాంటివి తీసుకోకండి. ఎందుకంటే ఈ పూజ ఉదయం చేసుకునే పూజ కాబట్టి ముందు రోజే రెడీ చేసి ఉంచుకోండి. ఆ ప్లేట్లో ఒక కుంది మీద మరొక కుంది పెట్టి రెండేసి ఒత్తుల్ని ఒక్కొక్కటిగా కలిపి చేసుకున్నవి ఒక ఐదు ఒత్తులు తీసుకోండి. కాస్తంత నువ్వుల నూనె కానీ లేదంటే ఆవు నెయ్యితో కానీ ఇక్కడ దీపారాధన చేసుకోవాలి. ఆ ఒత్తుల్ని ఇక్కడ మీరు చూస్తున్న విధంగా పెట్టి చక్కగా దీపారాధన చేసుకోవాలి. ఈ పూజ పంచమి రోజు చేసుకునే పూజ కాబట్టి ఈ పంచమి అనేది నెలకు ఒక రెండు సార్లు చొప్పున వస్తుంది. నెలకు ఒకసారి చేస్తారా లేదంటే నెలకు రెండు సార్లు చేస్తారా అన్నది మీరు ఒకసారి డిసైడ్ చేసుకోండి. ఈ పూజని మీరు ఒక ఐదు పంచమిలు చేసుకోవాలి. సేమ్ ఇప్పుడు చెప్పిన విధంగానే పూజ చేసుకుంటూ అలానే ఒక ఐదు ఒత్తులు వేసుకొని దీపారాధన చేసుకుంటూ పూజ చేసుకోవాలి. వాడే పరిమితిని వాడుకోవచ్చు ప్రతి పంచమికి కూడా. ఇలా మీరు సరస్వతీదేవిని ఒక ఐదు పంచమిలు చేసుకుంటూ ప్రతిరోజు కూడా అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉండండి. పూజ అంటే నార్మల్గా మీరు ఉదయం పూజ చేసుకుంటారు కదా, అలానే మీరు పూజ చేసుకుంటూ ఉండండి. అప్పుడు కాస్త పెద్ద పిల్లలు అయితే కనుక అమ్మవారికి కాస్త దండం పెట్టుకోమని చెప్పండి వాళ్ళకి. అలానే అమ్మవారికి సంబంధించిన నామాన్ని పిల్లలు ఎంత మటుకు చెప్పిస్తారో అంతవరకు చేయమని చెప్పండి. అలా మీ పిల్లల చేత చేపిస్తూ ఉండండి. ఆ మంత్రం కూడా ఇప్పుడు చెప్తాను. జ్ఞానాభివృద్ధికి అలానే విద్యకు సహాయకారికంగా ఉంటుందండి. ఇంకా చదువు పట్ల ఏకాగ్రత సాధించడానికి ఈ మంత్రాన్ని చెప్పిస్తే ఫలితం ఉంటుంది. ఆ మంత్రం ఏంటంటే శ్రీం హ్రీం సరస్వత్యాయ స్వాహ అనే సరస్వతి మంత్రాన్ని రోజుకి ఒక 11 సార్లు జపిస్తే వాళ్ళకి మంచి తెలివితేటలు వృద్ధి చెందుతాయి. అలానే ఉన్నత విద్యలో చేరాలనుకునే వారికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలానే ఈ పూజ చేసేటప్పుడు కూడా ఈ మంత్రాన్ని తప్పకుండా చదవండి. అలానే జాబ్ కోసం కూడా మీరు ప్రతిరోజు కూడా ఒక మంత్రాన్ని చదవాలి, అది కూడా నేను మీకు చెప్తాను. హ్రీం వాగ్దేవతాయే స్వాహ అని ఒక 108 సార్లు ఖచ్చితంగా పఠించండి ఈ మంత్రాన్ని. ఈ రెండు మంత్రాలు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా చక్కగా దీపారాధన చేసుకొని గంధం కుంకుమ పెట్టుకొని పూలు పెట్టి అక్కడ అమ్మవారికి నైవేద్యంగా పరవాన్నం కానీ లేదంటే పాలతో చేసిన ఏదైనా నైవేద్యం పెట్టండి మీకు కుదిరితే. లేదంటే కనీసం ఒక బెల్లం ముక్క కానీ అరటి పండ్లు కానీ ఖర్జూరాలు కానీ ఏదో ఒకటి అమ్మవారి దగ్గర పెట్టుకొని నమస్కారం చేసుకోమని చెప్పండి మీ పిల్లల చేత. ఇంకా నియమ నిబంధనల విషయానికి వస్తే ఈ పూజని పిల్లలు చాలా వరకు చేస్తారు కాబట్టి ఉపవాసాలు గట్రా ఏం చేయని అవసరం లేదు. జాబ్ కోసం ఎవరైతే పూజ చేస్తున్నారో మీరైతే కాస్త ఉల్లి వెల్లుల్లి అల్లం అలాంటివి తీసుకోకుండా శాఖాహారంగా ఏదైనా ఆహారం ఉంటే కనుక తీసుకుంటే అంత మాత్రం సరిపోతుంది. మరీ ఎక్కువగా ఉపవాసాలు చేయని అవసరం లేదు. ఇప్పుడు చెప్పుకున్న విధంగా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకొని ఓం గం గణపతి నమః అని చెప్పి పూజ చేయించండి. అలానే సరస్వతీదేవి అమ్మవారి దగ్గర పిల్లల చేత పూజ చేయించి తప్పకుండా ఆ మంత్రాన్ని ప్రతిరోజు కూడా జపించడానికి చూడండి. ఇక జాబ్ కోసం ఏదైతే పూజ చేస్తున్నారో మీరు రోజువారీ పూజలో తప్పకుండా ఈ మంత్రం చదవండి. ఇలా చేసుకుంటూ వెళితే కనుక చక్కగా జాబ్కు సంబంధించిన ఇంటర్వ్యూ వస్తుంది, మీరు సెలెక్ట్ అవ్వడం మాత్రం ఖచ్చితంగా తీరుతుందండి. సో ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఈ వీడియో నేను ఇంతటితో ముగిస్తున్నాను. సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా చూస్తుంటే మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే నోటిఫికేషన్ బిల్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. మరో భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.